డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం ట్రైజెమినల్ న్యూరాలజియా అనే విషయంపైన తెలుసుకుందాం. ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది క్రీనియల్ నర్వ్స్లు ఒకటి. క్రీనియల్ నర్వ్స్ ఏంటి ఇంతకుముందు తెలుసుకున్నాం, డీటెయిల్గా అంతా కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం ఒక దానికి. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ, న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించినటువంటి నొప్పి బాధ. ఆ న్యూరాలజీ ట్రైజెమినల్ అంటే ఆ నరం యొక్క బాధ. ఆ బాధ ఏంటి, ఎలా ఉంటుంది, ఈ ట్రైజెమినల్ నర్వ్స్ వ్యాధికి సంవడం వల్ల, అలాగే దాని పనితీరులో తేడా రావడం వల్ల నరాల నొప్పి వస్తుంది, దాన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. ఈ నొప్పి నిదానంగా రావచ్చు, అకస్మాత్తుగా రావచ్చు. ఈ ట్రైజెమినల్ అంటే ఫేస్ సంబంధించింది. ఈ నరం అంతా నొప్పి ఎక్కడ ఇది ఫేస్, ముఖానికి సంబంధించిన నొప్పి ఇది. ఈ బాధలు ముఖానికి సంబంధించిన బాధలు అన్నమాట. ఈ కొంతమందికి చల్లగాలి గురైతే వస్తుంది, కొంతమందికి కొంచెం వింటర్ సీజన్లో శీతాకాలంలో బయటికి వెళ్ళొస్తారు, రో రెండు మూడు తిరిగి వస్తారు, తిరిగి వచ్చినాగానే అంతా నొప్పి 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 అంటారు అన్నమాట. మన వాళ్ళు అంటే చల్లగాలి తిరిగి వచ్చావు కాస్త మఫ్లర్ కట్టుకోపోతుంది అంటారు. అందుకే చల్లగాలి మఫ్లర్ లాంటివి కట్టుకోవడం లేదా షేప్ కట్టుకోవడం అవసరం, కవర్ చేసుకోవడం అవసరమే. అందుచేత చల్లగాలి గురైన, అతివేడి అతి చల్లని పదార్థాలు తాగిన, అతిగా వేడి ఎక్కువగా తాగుతున్న కూడా, ఓ స్పెషల్ రోజు మొత్తం అనేకసార్లు వేడిగా తాగినా, వేడిగా చల్లగా చల్లగా తాగి చేసినా కూడా ఇది బాధ వస్తుంది. అది గుర్తుంచుకుని రావడానికి అంటే నరాలు దెబ్బతింటే ఎక్కువ చేసాయి. ఈయన తిన మరి నొప్పి మరింత ఎక్కువ, ఒక్కోసారి ఉన్నప్పుడు చూసి మరింత కూడా ఎక్కువ అవుతుందన్నమాట. ఇలాగ సాధారణంగా ఏంటంటే ఈ త్రైజెమినల్ న్యూరాలజియా అనేదాన్ని ఎవరు కూడా తీసుకోవచ్చండి. ఎలా అంటే ముఖానికి ఒకవైపు ఈ విధంగా నరాల నొప్పి వస్తుంది, ముఖానికి ఒకవైపే ఇటేం రావచ్చు ఇటేం రావచ్చు. ఎందుకంటే మన క్రేనియల్ నర్వ్స్ రెండు ఉంటాయి చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, ఇటు రెండు ఒక జత ఉంటాయి, ఒక ఇటుపక్కి ఒక ఇటుపక్కి. అంటే దానివల్ల ఒకవైపు ఈ నొప్పి సూదులతో పొడుస్తున్నట్లు, కాల్చిన కడ్డీ చురకలు పెడుతున్నట్లు ఉంటుంది. అంటే ఎంత బాధ చూసారా, ట్రైజెమినల్ న్యూరాలజియా వ్యాధిగా సరైనప్పుడు అంత పొడుస్తున్నట్లు, అంత అయితే అంత తీవ్రంగా లేకుండా కూడా బాధ ఉండొచ్చు. కానీ సూదులతో పొడుస్తున్నట్లు, సూతి పెట్టి తెలబడి పుడుతుందా అంటే అలాగే చొరకలు పెడుతున్నట్లు ఉంటుంది. ఇలా అనిపించే కొన్ని లక్షణాలు ఉండొచ్చు, లేదా ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపు ఉండొచ్చు, కొన్ని అయితే కూర చాలాసేపు కంటిన్యూస్గా ఉండొచ్చు అన్నమాట. రోజు మొత్తంలో అనేకసార్లు రావడం, నిప్పుడడం రావడం అవుతుంది, అనేకసార్లు జరుగుతుండొచ్చు అన్నమాట. ట్రైజెమినల్ న్యూరాలజియా నొప్పి వచ్చేప్పుడు ముఖంలోని కండరాలు బీసుకుంటాయి. ప్రధానంగా ఎలా తెలుసుకుంటాం, ఒకటి సూర్యుడు పిలుస్తున్నట్లు కానీ కాల్చిన కడ్డీతో బాతలు పెడుతున్నట్లు కానీ నొప్పి అనిపించడం, రెండోది ఇక ముఖంలో కండరాలన్నీ బిగుసుకుంటాయి, వీళ్ళు బిర్రుగా తయారవుతాయి, అది కూడా అవుతాయి. ముఖం ఎర్రబడుతుంది, నోట్లో సలైవ ఎక్కువ ఊరుతుంది, లాలాజలం సరే నోట్లో ఎక్కువ ఊరుతుంది. తీవ్రమైన నొప్పి లేనప్పుడు ముఖం మీద అక్కడక్కడ ముద్దుపడినట్లు ఉంటుంది, ముద్దుపడినట్టుగా ఉంటుంది. నొప్పే కాదు ముద్దుపడి ఏం తిరిగి పుట్టుకుని నాకేం తిరిట్లేండి, ఏం తిరిట్లేండి, గిచ్చే తిరిట్లేండి, గిల్లి చూపిస్తుంటారు అన్నమాట. అలా ముద్దుపారు ముద్దుపడి ఉంటుంది. ఈ నొప్పి వల్ల రోగి తగినది ఆహారం తీసుకోలేకపోతారు. నొప్పి కదా, ఎప్పుడు ఉంటాడు, బూసుకుంటుంది, ఆనలేడు, మొరలేదు, చదివి ఉంటాడు, నోరు తెలవలేడు, నమ్మలేడు, చాలా బాధగా ఉంటుంది. కండరాలని చెప్పితే కదా ఆరం. కొందరికి ఈ నొప్పి వల్ల పంటిపోటు కూడా వస్తుంది, ఓయి పీకుతుంది, పంటి మన ఈ నొప్పండి నొప్పండి పంట బా నొప్పండి ఎంత డాక్టర్ గారు కొంత పంట పీకేయండి అంటుంటారు. అక్కడ జబ్బులు యాక్చువల్గా పంటికి దంతానికి జబ్బు ఉండదు, ఎందుకంటే ఈ నరాలు దీనికి సప్లై చేసే కనుక నొప్పి అనిపిస్తుంది. వాళ్ళు అంటారు పిప్పని మహా నొప్పి, పిప్పని వచ్చేసింది, పిప్పని వచ్చిన పంటి లోపల కురిపి వచ్చింది, నొప్పి వచ్చింది. ఏ పండు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కానీ దాంతో తెగ నొప్పి పుడుతుంటుంది. పిప్పని పుడుతుంది కదా ఆరోగ్యంగానే, ఇది బాగా పుడుతుంది కానీ ఇదే అక్కడే, కానీ ఇంత ఏమి ఉండదు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇలాంటి వాళ్ళ కేసులో. దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి, పార్శ్వ నొప్పి మైగ్రేన్ నొప్పిలాగా కూడా బాధ కలుగుతుందన్నమాట. దీని పార్శ్వ పుష్యాలు ఉంటాయి, మైగ్రేన్ నొప్పి ఉంటే కూడా ఈ రకమైన బాధలు అందులో ఉంటాయన్నమాట. దీనికి ఏం చేయాలి, ఎలా చేస్తాం అంటే ముందు తెలుసుకోగలగాలి ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా. మనం చెప్పే లక్షణాలని చెప్పుకున్నాం. దీనికి ట్రైజెమినల్ న్యూరాలజియా నిర్ణయం వచ్చే ముందు ఇటువంటి బాధ కలిగి ఇతర బాధలు దృష్టి, మైగ్రేన్ వచ్చినా, పార్శ్వ నొప్పి వచ్చినా, అంటే సైనసైటిస్ వచ్చినా, ఇలాంటి బాధలు ఉంటాయి. అంచేత ఇది నరాల బాధ, మైగ్రేన్ తలనొప్ప, లేకపోతే సైనసైటిసా, మరోటా అనేది మాత్రం డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంది.
నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్స్ వాడచ్చు. ఏ టెంపరీగా ఆ నర్వ్ని బ్లాక్ చేసేస్తే, పెయిన్ నర్వ్స్ని బ్లాక్ చేసేస్తే నొప్పి కానీ వాడచ్చు. అలాగే కార్బన్ చెప్పిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది మామూలుగా ఎపిలెప్సీలో వాడుతుంటాం. ఆ ఈ ట్యాబ్లెట్స్ని మనం రెగ్యులర్ వేసుకుంటే, అలాగే బీట్వెల్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటే కూడా కొంత ఇది అవుతాం కూడా. ఇంకా ఎక్కువంటే కొంతమందికి నర్వ్ బ్లాక్ అని ఆల్కహాల్ ఇస్తాం. ఆల్కహాల్ నర్వ్ బ్లాక్ అయితే అక్కడ తాగడం కాదు, తాగడం నర్వ్ బ్లాక్ ఆల్కహాల్ దీనికి వేరే ఇంజెక్షన్ ఉంటుంది. ఆల్కహాలిక్ ఇంజెక్షన్ అనేది అది సరిగ్గా ఆ నర్రంగిస్తే మరి ఎనస్థీషియమాట, ఎనస్థీషియా ఇచ్చేస్తాం, ముద్దు వేస్తే నొప్పి తెలియకుండా చేస్తామట. ఆ రకంగా ఈ టైజర్ బో కొంతమంది పిచ్చెక్కిపోతుంది నొప్పికి, ఇంత అంత కాదు తెగ నొప్పి అనిపిస్తుంది టైజర్ దానికి. కొంతమంది ఇంజెక్షన్ బ్లాక్ నర్వ్ బ్లాక్ ఇస్తే ఆ ఆల్కహాలిక్ సంబంధించిన ప్రిపరేషన్తో ఉంటుంది, ఆ మందు ఇస్తే దాంతో అది తగ్గిపోతుంది. ఎందుచేత ట్రైజమల్ న్యూరాలజీ వచ్చిన వాళ్ళు గుర్తించి వెంటనే డాక్టర్ కడితే సరే మందు వాడితే తగ్గిపోతుంది. సరే మరి మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు మరి, నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.